యోవేలు గ్రంథంలో వ్రాయబడినట్లుగా వీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. స్తోత్రం. ఏమండి, చేపలు పట్టే వాడికి పాత నిబంధనలో ఒక యోవేలు ప్రవక్త ఉన్నాడని, ఆయన పరిశుద్ధాత్మను గురించి ప్రవచించాడని ఎంత బాగా తెలిసిందో చూడండి. నాకు చదువు రాదయ్యా, వాక్యం అర్థం కాదయ్యా, వాక్యం చదవలేనయ్యా, వాక్యం చెప్పేది కూడా కొన్ని మొక్కలే అర్థమవుతాయి అయ్యా అన్నవాళ్ళు ఏనండి. పేతురు పెద్ద పెద్ద పిహెచ్డీలు చేసినోడు కాదు, చదువు రాని మొద్దు. ఆయన అపోస్తలుగా మార్చాడు. ఎంతమంది చదువు రాదని కృంగిపోతా ఉన్నారు, వినండి, జాగ్రత్తగా వినండి. పేతురును వాడుకున్న దేవుడు కనీసం మీకు వాక్యాన్ని నేర్పించలేడా? చదువు రాదని కృంగిపోవద్దు. ఏ వచ్చు పేతురికి? ఏ బైబిల్ కాలేజ్కి వెళ్ళాడు? ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? యేసయ్య ట్రైనింగ్ నేర్పాడు అంతే. స్తోత్రం చెప్పండి. ఆయన అంటున్నాడు, అయ్యా పొద్దు కృంగే సమయం కాదు ఇది, కొత్త మద్యం తాగలేదు వీళ్ళు. యోవేలు గ్రంథంలో చెప్పబడిన రీతిగా వీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, వీరు ఆత్మచేత నింపబడిన వారే కానీ మరొకటి కాదు అని క్లారిటీ ఇస్తున్నాడు. పొందుకోవడానికి వెళ్ళాడు. రెండవ అధ్యాయంలో పొందుకుని మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. మూడవ అధ్యాయంలో ఆత్మచేత నింపబడి, ఆత్మచేత నడిపించబడి, ఆత్మపూర్ణుడైన అపోస్తలుడిగా మార్చబడి అంటున్నాడు, నా యొక్క వెండి బంగారం లేదు కానీ నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను. అపోస్తలైన పౌలు ఒక ప్రాంతానికి వెళ్ళి వాక్యం వింటున్న ఆ ప్రాంత ప్రజలు అడిగారు, మీరు పరిశుద్ధాత్మను పొందారా? ఆ ప్రాంత ప్రజలు అన్నారు, అయ్యా పరిశుద్ధాత్ముడనే ఒక ఆయన ఉంటాడని, ఆయనని పొందుకోవాలని మాకు తెలియదే. ఈరోజున మీలో కూడా చాలా మంది పరిశుద్ధాత్ముడు, మాకు ఎందుకులే, ఆ సప్పట్లు కొట్టే వాళ్ళు కొడతారు, ఆ ఎగిరే వాళ్ళు ఎగురుతారు, వాళ్ళు క్యారీబీర్ క్యారీబీర్ అంటున్నారు కదా, ఆ మాట్లాడేవాళ్ళే మాట్లాడతారులే, చాలే. నో నో, అక్కడ అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. రెండవ అధ్యాయం 4వ వచనం చదవమా. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో. అందరా కొందరా చెప్పాలి ఇప్పుడు, మేము అందరా కొందరా చెప్పాలి, పురుషుల స్త్రీల అందరూ, పిల్లల యవనస్తుల అందరూ, ముసలోళ్ళ ముత్తుకోళ్ళ అందరూ పరిశుద్ధాత్మ పొందుకోవడానికి నీకేం ఉండాలంటే శరీరం ఒకటి ఉండే చాలు. అందుకని యోవేలు ప్రవక్త అన్నాడు, సర్వ శరీరం. ఆయన ఆత్మను పొందుకుంటారు. ఆరాధన చేసేటప్పుడు కొంతమంది ఇట్లాగే సైతాన్ని ఏమైనా కట్టేసిందేమో నాకు తెలియదు కానీ ఇట్లాగే ఇక స్టాచ్యూ, ఇంకోళ్ళైతే ఒంటి కాలు చెప్పం, ఈ కాలుకి ఈ కాలు మార్చుకోవటం కొద్దిసేపు, ఇక కొంతమంది సైతాన్ని పౌడర్ పోయటం. పరిశుద్ధాత్ముడు వస్తాడా, తాకుతాడా? పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఆశ నీకుంటే అట్లా ఆ చప్పట్లు వేరుగా ఉంటాయి, ఆ శబ్దం వేరుగా ఉంటుంది, ఆ స్థుతులు వేరుగా ఉంటాయి, ఆ పాట పాడే విధానం వేరుగా ఉంటుంది, ఆ ఏకీభవించేటువంటి స్వభావం వేరుగా ఉంటుంది. గుర్తుపెట్టుకో, పరిశుద్ధాత్ముడు లేకపోతే నీ భక్తిలో స్థిరత్వము రాదు. స్తోత్రం.